హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిఎస్పి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని జాబ్ ప్రొఫైల్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్ ద్వారా డిఎస్పి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో మీరు స్కోర్ చేసిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఈ ఎగ్జామ్ మీరు రాయాలంటే ఏదో ఒక ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీ ఏజ్ వచ్చి 21 to 30 ఇయర్స్ రేంజ్లో ఉండాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మీకు అలాట్ చేసిన డిస్ట్రిక్ట్లో కనీసం 10 పోలీస్ స్టేషన్స్కి ఇన్ఛార్జ్గా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఉంటారు. అదే మెట్రో సిటీస్లో అయితే యాజ్ ఎ డిఎస్పీగా 2 to 4 పోలీస్ స్టేషన్స్ని సూపర్వైజ్ చేస్తారు. మెట్రో సిటీస్లో డిఎస్పీని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని కూడా అంటారు. ఒక డిఎస్పీ ఎన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఛార్జ్గా ఉండాలి అనేది ఆ పర్టికులర్ సబ్ డివిజన్లో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. డిస్ట్రిక్ట్లో మీపై అధికారి అయిన ఎస్పీ అసైన్ చేసే డ్యూటీస్ అండ్ వర్క్స్ని పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఒక ఎస్పీ కమాండ్లో ఉంటుంది. అలాగే ఒక డిస్ట్రిక్ట్లో 4 to 7 సబ్ డివిజన్స్ డిఎస్పీ కమాండ్లో ఉంటాయి. మీ సబ్ డివిజన్లో కింది స్థాయి ఉద్యోగులని గైడ్ చేయడం, ఆఫీసెస్ వర్క్ని సూపర్వైజ్ చేయడం, వాళ్ళు డిసిప్లైన్గా ఉండేలా చూడడం, ఫ్రీక్వెంట్గా పోలీస్ స్టేషన్స్ని విజిట్ చేస్తూ ఉండడం, క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయటం, మళ్ళీ అలాంటి క్రైమ్స్ జరగకుండా ప్రివెన్షన్ మెథడ్స్ని ఫాలో అవుతూ సూపర్వైజ్ చేయటం, పోలీస్ స్టేషన్స్ని విజిట్ చేసినప్పుడు రోల్ కాల్ తీసుకోవడం, అంటే ఒక డిఎస్పీ తన అండర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అండ్ రిమైనింగ్ స్టాఫ్ మొత్తం అలర్ట్గా ఉన్నారా లేదా అని అటెండెన్స్ తీసుకోవడం లాంటిది. మీ సబ్ డివిజన్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినప్పుడు, పరిస్థితులు చేయి దాటినప్పుడు మీ అండర్లో ఉన్న పోలీస్ ఫోర్స్ని యూజ్ చేసి ఉద్రిక్తతలు తగ్గేంత వరకు కర్ఫ్యూ విధించడం, అవసరమైతే చెక్ పోస్టులని బ్లాక్ చేయటం, గొడవల్ని కంట్రోల్ చేయడానికి అవసరమైతే పోలీస్ ఫోర్స్కి లాఠీ చార్జ్ ఆర్డర్స్ ఇవ్వడం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వచ్చేంత వరకు 144 సెక్షన్ని ఇంప్లిమెంట్ చేయడం, మిస్సింగ్ అండ్ మర్డర్ కేసెస్లో డాగ్ స్క్వాడ్ని యూజ్ చేసి విక్టిమ్స్ అండ్ కల్ప్రిట్స్ని ఫైండ్అవుట్ చేయడం, మాదక ద్రవ్యాలను అరికట్టడం, ఈ విధంగా ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ డిఎస్పీ స్థాయి వ్యక్తి పైన ఉంటాయి. మీరు ఏ విషయాన్నైనా సరే ఎస్పీకి డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు. పర్క్స్ అండ్ ఫెసిలిటీస్. డిఎస్పీకి అఫీషియల్ వెహికల్ వచ్చి డిపెండింగ్ ఆన్ ద స్టేట్ బొలెరో కానీ, టాటా సుమో కానీ, మహీంద్రా థార్ కానీ, స్కార్పియో కానీ ఉంటుంది. అలాగే ఫుల్ ఫర్నిచర్తో అఫీషియల్ క్వార్టర్స్లో ఒక బంగ్లా, అఫీషియల్ క్వార్టర్స్కి 24/7 డ్యూటీలో సెంట్రిక్ గార్డ్స్ ఉంటారు. అలాగే ఒక కుక్, మీ రెసిడెన్స్ని మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ కూడా ఉంటారు. మీ ప్రొటెక్షన్ కోసం 3 పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. హై జాబ్ సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీస్, ఇలా ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. డిఎస్పీగా 7 ఇయర్స్ సర్వీస్ తర్వాత ఏఎస్పీగా ప్రమోట్ అవుతారు. ఏఎస్పీగా కూడా 7 ఇయర్స్ సర్వీస్ చేశాక ఐపీఎస్ క్యాడర్కి ప్రమోట్ అవుతారు, అంటే ఎస్పీ అవుతారనమాట. సో మీరు డిఎస్పీ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్కి ప్రమోట్ అవ్వడానికి టోటల్గా 14 ఇయర్స్ టైం పడుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ డిఎస్పీ యొక్క జాబ్ ప్రొఫైల్. ఇలాంటి మరిన్ని జాబ్ ప్రొఫైల్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.